గన్నవరంలో జరిగిన విధ్వంసంపై నారా చంద్రబాబు నాయుడుగారు మన రాష్ట్ర ప్రజల కోసం ఒక బహిరంగ లేఖ రాశారు ఆ సారాంశం ఇప్పుడు విందాం ప్రియమైన సోదర సోదరీ మణులారా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గుడ్డలిపెట్టుగా మారాయి ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే ప్రజలు ప్రతిపక్షాలపై దాడులు కేసులు హింసాత్మక ఘటనలు పోలీస్ టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణ గన్నవరం ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై పార్టీ నేతల ఇళ్లపై కార్యకర్తలపై దాడులు చేసి వారి ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారినే పోలీస్ టార్చర్ కు గురిచేసి ఆ బాధితులనే నిందితులుగా మార్చి జైలుకు పంపిన వైనంపై వాస్తవాలు మీ దృష్టికి తేవడానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అరాచక పాలనతో ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు కార్యకర్తల నిర్బంధాలు అక్రమ కేసులు బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకు వేధింపులు మహిళలపై అకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారింది పన్నులపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారింది కోవిడ్ సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ మద్యంపై ప్రశ్నించిన ఓం ప్రతాప్ల ప్రాణాలు తీశారు ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్కు పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేశారు ఇలాంటి ఘటనలు ఈ పాలనలో కోకొల్లలు ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికి నేను చేపట్టిన పర్యటనలకు అన్ని వర్గాల ప్రజలనుంచి విశేష స్పందన కనిపిస్తోంది ఇటీవల జగ్గంపేట పెద్దాపురంలో మా పర్యటనల అనంతరం ప్రజాస్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించింది సభకు ముందు అనుమతులిచ్చిన పోలీసులు ప్రభుత్వ ఒత్తిడితో అడ్డంకులు సృష్టించారు అయితే నాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మాగాంధీజీ చేసిన దండి మార్చ్ స్ఫూర్తితో నేను ఏడు కిలోమీటర్లు నడిచి అనపర్తి మార్చ్ నిర్వహించారు అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాగిన అనపర్తి సభ విజయవంతమయ్యింది దీంతో సీఎం ఒత్తిడితో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలపై అనపర్తిలో తప్పుడు కేసులు పెట్టారు ఆంక్షలు నిర్బంధాలు ఉన్న అద్భుతంగా జరిగిన సభతో ఉలిక్కిబడ్డ జగన్ గన్నవరంలో కొత్త కుట్రలకు తెరలేపాడు హింసాత్మక ఘటనలతో ప్రజల ప్రతిపక్షాల గొంతు నొక్కకపోతే ఇక లాభం లేదని భావించి గన్నవరం విధ్వంసానికి పాల్పడ్డాడు ప్రజల తరపున గళం వినిపిస్తున్న బడుగు బలహీన వర్గాలను అణచివేయాలనే కుట్రలో భాగంగానే గన్నవరం హింసకు పాల్పడ్డారు ఈ నెల ఇరవయవ తారీఖున గన్నవరంలో కొంతమంది కళంకిత పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గుండాలు ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం నేతలపై దాడులు పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు స్థానిక శాసనసభ్యుడి అరాచకాలను సంకల్పసిద్ధి సిద్ధి స్కామ్లో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు దొంతుచిన్నా గట్టిగా ప్రశ్నించారు దీంతో ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దొంతు చిన్నాకు ఫోన్ చేసి మా నేతనే విమర్శిస్తావా అంటూ బెదిరించారు ఇరవయవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వైసీపీ గూండాలు దొంతు చిన్న ఇంటిపై దాడికి పాల్పడ్డారు చిన్న ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు ఈ సమయంలో బాధితులు పోలీస్ సాయం ఆర్ధించినా వారు స్పందించలేదు దీంతో అదే రోజు సాయంత్రం నియోజకవర్గ నేతల సహకారంతో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చిన్నా సతీమణి రాణి పోలీస్ స్టేషన్కు వెళ్లారు టీడీపీ నేతలంతా పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన వైసీపీ రౌడీ మూకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు కార్లు ఇతర వాహనాలు తగులబెట్టారు కార్యకర్తలు నేతలపై దాడులు చేశారు ఈ సమయంలో పార్టీ కార్యకర్తల రక్షణ ఆస్తుల రక్షణకు అక్కడికొచ్చిన పాపానికి టీడీపీ వారిపైనే పోలీసులు జులుం ప్రదర్శించారు ఘటనపై నిరసనలు తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలపై రెండోసారి కూడా వైసీపీ గుండాలు పోలీస్ ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు మళ్లీ రాత్రి ఎనిమిది గంటలకు దొంతు చిన్న ఇంటికి వెళ్లి అతని వాహనాన్ని దహనం చేశారు ఒక్కరోజు వ్యవధిలో బీసీ నాయకుని ఇంటిపై ఈ స్థాయి దాడి జరగడం బలహీన వర్గాలకు రక్షణ లేదన్న విషయం స్పష్టంచేస్తోంది ఇలా రోజంతా యథేచ్ఛగా విధ్వంసం జరుగుతున్నా ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పోలీసున్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు మా నేతలు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు కనీసం అదనపు బలగాలు తెచ్చి పరిస్థితిని చక్కదిద్దలేదు ఈ దాడుల ఘటనలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో అక్కడ ఉన్న వారి ఫోన్లలో రికార్డయ్యాయి వాస్తవాలు ఇలా ఉంటే యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తలపైనే హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు కత్తులు కర్రలు ఇనుపరాడ్లు రాళ్లతో వైసీపీ శ్రేణులు వారికి నాయకత్వం వహిస్తున్న గుండాలు విహారం చేసినా పోలీసులు కనీసం వారిని నిలువరించలేదు పోలీసు దాడిలో బాధితులైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై హత్యాయత్నం అట్రాసిటీ సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు ఈ క్రమంలో కొత్త తరహా విష సంస్కృతికి జగన్ శ్రీకారం చుట్టాడు శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులతోనే తప్పుడు కేసులు పెట్టించి తన వికృత రాజకీయానికి పావులుగా వాడుకున్నాడు పోలీసు వ్యవస్థను పోలీసు అధికారులను తమ రాజకీయ అవసరాలకు వాడుకొని వారిని బలి పశువులు చేస్తున్నారు ఈ కుట్రలో భాగస్వాములు కావొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఘటనలో నలభై మందికి పైగా టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీస్ కస్టడీలో దారుణంగా హింసించారు మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అదుపులోకి తీసుకుని రాత్రంతా పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారు ప్రజా సమస్యలపై నిలదీస్తున్న టీడీపీ నేతలను జైలుకు పంపాలి అనే ఏకైక ఉద్దేశంతో టీడీపీ నేతలపై హత్యాయత్నం అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలు పాలు చేశారు ఈ సందర్భంలోనే పార్టీ నేతలపై పోలీస్ టార్చర్ ప్రయోగించారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద వ్యక్తిగతంగా కేసు పెట్టినందుకు అర్హత లేకపోయినా అయిన గన్నవరం సిఐ కనకారావుతో అట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు దీనిని బట్టి పోలీస్ వ్యవస్థ ద్వారా తప్పుడు కేసులు ఏ స్థాయిలో పెడుతున్నారో అర్థమవుతోంది గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహరచన చేయగా ఆయన వ్యక్తిగత సహాయకుడు సంకల్ప సిద్ధి స్కామ్ లో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడులను ముందుండి జరిపించాడు ప్రజల నుంచి పదకొండు వందల కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని చేసిన సంకల్ప సిద్ధి స్కామ్ లో ఇతను నిందితుడు ఈ మొత్తం ఘటనలో దాడులకు గురైంది తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసమైంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగులబడిన కార్లు తెలుగుదేశం నేతలవి బెదిరించి భయభ్రాంతులను చేసింది తెలుగుదేశం నేతలనే పోలీస్ టార్చర్ అనుభవించింది తెలుగుదేశం వారే బాధితులు తెలుగుదేశం వాళ్లే అని పోలీసు తప్పుడు ఆరోపణలతో చివరకు జైల్లో పెట్టింది తెలుగుదేశం వాళ్ళనే నియంతృత్వ ధోరణలకు నిలువెత్తు నిదర్శనమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి తన సొంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తుంది దీనిలో కొంతమంది కళంకిత పోలీసు అధికారులు భాగస్వాములు కావడం విచారకరం ఈ తరహా దాడులు విధ్వంసాలతో ఈ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది తద్వారా తమను ఎవరూ ఎదిరించకూడదనే భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద విధానాన్ని విస్తృత పరచడం ద్వారానే వచ్చే ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేది వారి కుట్ర సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీగాని కార్యకర్తలుగాని రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలుగాని వీటికి భయపడే పరిస్థితి ఉండదు నలభై ఏళ్లుగా పార్టీని ఆదరించిన ప్రజలను కాపాడుకోవడం కోసం బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్యపరచి ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పీడనుంచి కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని భావిస్తున్నాను ఇందుకోసం ఏ స్థాయి పోరాటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి ప్రజాస్వామ్యానికి నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోంది ప్రశ్నించే ప్రజలు ప్రజా సంఘాలు వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానికమే ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందాం సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందా మన భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందాం మీ నారా చంద్రబాబు నాయుడు